రైట్ సార్, గుడ్ ఈవినింగ్. నా పేరు నరేష్ సార్. ఇక్కడ స్పౌస్ సమస్య గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది రెండు రకాలుగా ఉంది. ఒకటి ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పౌస్ ట్రాన్స్ఫర్ సమస్య, రెండు విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో ఉన్న స్పౌస్ పాయింట్స్ సమస్య. ఈ రెండు సమస్యలు ఉన్నాయి. దీంట్లో మొదటగా చూసుకుంటే మనకు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గారు పలుమార్లు ఆయన్నే చెప్పారు, భార్యాభర్తలు ఇద్దరూ ఒక దగ్గర పనిచేసినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది, పెరిగి మంచి రిజల్ట్ వస్తుంది, కాబట్టి భార్యాభర్తలు ఇద్దరిని ఒక దగ్గర మేము చేరుస్తాం అని పలు సందర్భాల్లో అసెంబ్లీ సాక్షిగా ఆయనే హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమల్లో భాగంగానే 317 జీవో అమలు చేసేటప్పుడు ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరినీ కూడా ఒక జిల్లాకు చేర్చిన తర్వాతనే 317 జీవోని అమలు చేయండి అని ఆయన అధికారులకు చెప్పారు. దానిలో భాగంగానే 1655 మేమో కూడా రావడం జరిగింది. కానీ అధికారులు చేసిన తొందరపాటు వల్ల, అధికారులు చేసిన తప్పిదాల వల్ల కేవలం 19 జిల్లాల మాత్రమే స్పౌస్ బదిలీలు జరిపి మిగిలిన 13 జిల్లాలను బ్లాక్లో ఉంచారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే ఈ 13 జిల్లాల్లో ఒక జిల్లాలో 18 క్యాడర్లు ఉంటే అందులో ఒక క్యాడర్లో ఇబ్బంది ఉంటే ఆ జిల్లా మొత్తాన్ని బ్లాక్లో ఉంచారు. అట్లా 13 జిల్లాలని ఒకటి రెండు క్యాడర్లో ఇబ్బంది ఉన్నా కూడా 13 జిల్లాలని గత సంవత్సర కాలంగా బ్లాక్లో ఉంచారు. మేము అధికారులకు మంత్రులకు ప్రభుత్వానికి చెప్తున్నది ఒకటే సార్, అవకాశం ఉన్నంత మీరు ఇచ్చినా ఇప్పటికిప్పుడు 80% క్లియర్ చేయొచ్చు, మిగతా 20% ఆల్రెడీ బైపోస్ట్ ఇచ్చిన అవకాశం ఉంటుంది, మీరు ప్రయత్నించండి అని గత జనవరి నుంచి మేము అధికారుల చుట్టూ, మేము తిరగని అధికారులు లేరు, మేము తిరగని మంత్రులు లేరు, మేము వెళ్ళని కోర్టు లేదు, మేము అన్ని చేసిన తర్వాతనే ఎక్కడ అవకాశం లేనప్పుడే కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొన్ని ఈ స్పౌస్ ఫోరం తరఫునే కొన్ని 100ల కేసులు మేము కోర్టులో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా మేము అధికారులను నమ్మినాం, ముఖ్యమంత్రి గారిని నమ్మినాం, నమ్మి చాలా రకాల కార్యక్రమాలు, మన ఆవేదన కార్యక్రమాలు, తర్వాత మౌనదీక్ష కార్యక్రమాలు, వినతిపత్ర కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారికి మంచి ఇష్టదైవమైన కోనాయి పెళ్లికి 13 కిలోమీటర్లు సిద్దిపేట నుంచి పాదయాత్ర చేయడం లాంటి కార్యక్రమాలు, లాంటి ఆవేదన కార్యక్రమాలు మేము గత సంవత్సర కాలంగా నిర్వహిస్తూ వస్తున్నాం. కోర్టు కేసులతో పాటు వీటిని కూడా మేము కంటిన్యూషన్లో చేస్తూ వస్తున్నాం. సో దీని ఫలితంగా ముఖ్యమంత్రి గారు మా విషయంలో కొంత సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని అప్పటి సీఎస్ సోమేష్ కుమార్ గారు కూడా డిసెంబర్లో ఒక రివ్యూ ఏర్పాటు చేశారు. రివ్యూ ఏర్పాటు చేసి అసలు ఎంతవరకు ఈ స్పౌజ్ అప్పీల్ని క్లియర్ చేయొచ్చు, అసలు ఎన్ని ఉన్నాయి ఇందులో అని చెప్పి క్లియర్ చేసినప్పుడు మొత్తం 2200 అప్పీల్స్ ఉండే, ఆ అప్పీల్స్లో 1656 వరకు స్పౌజ్ అప్పీల్స్ ఇప్పటికిప్పుడు క్లియర్ చేయొచ్చు అని ఉన్నతాధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, అనుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ అవడం, మళ్ళీ కొత్త వాళ్ళు రావడం, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌస్ బదిలీలు మాత్రమే చేస్తాము, మిగిలిన డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎస్జీటీ క్యాడర్, లాంగ్వేజ్ పండిట్, తర్వాత పీఈటీ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే సాకు చూపి వాటిని మళ్ళీ బ్లాక్లో ఉంచారు. సో దీనివల్ల ఏమైందంటే, స్పౌజ్ ఉపాధ్యాయులు ఆల్రెడీ గత సంవత్సర కాలంగా ప్రతిరోజు 100 కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ, వాటి కుటుంబానికి దూరం అవుతూ, ఇటు పాఠశాలకు దూరం అవుతూ చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. గత సంవత్సర కాలంగా మేము ఇంత కష్టపడుతున్నా సరే మళ్ళీ మా పట్ల వివక్ష చూపి కేవలం 615, అది కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఇవ్వడం, ఎస్జీటీ క్యాడర్ని వెనక్కి నెట్టడం అనేది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యి వాళ్ళు జనవరి 21వ తారీఖున మేము అందరం కలిసి మౌనదీక్ష చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు తరపు తడుతూనే ఇవన్నీ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో కాబట్టి మేమనేది ఏంటంటే, ఇప్పటికిప్పుడు ప్రయత్నం చేసినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం ఎస్జీటీ క్యాడర్, లాంగ్వేజ్ పండిట్స్, మళ్ళీ పీటీలకు సంబంధించిన వాటికి పూర్తిగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది, మిగిలిన స్కూల్ అసిస్టెంట్లకు కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కింద నుంచి క్షేత్రస్థాయిలోనే సమస్యను గుర్తించి పరిష్కరిస్తే అసలు ఇన్ని సమస్యలు రావు, ఇన్ని వేల కోర్టు కేసులు వెళ్ళాయి అసలు. కానీ ఇక్కడ జరుగుతుంది, క్షేత్రస్థాయిలో సమస్యని వివరించినా సరే పట్టించుకునే నాదులు లేడు, ఎన్ని సందర్భాల్లో వెళ్ళి కలిసినా సరే పట్టించుకునే నాదులు లేడు. దానివల్ల ఉపాధ్యాయులు ఈరోజు వేల సంఖ్యలో కేసులు వేయాల్సి వస్తుంది, అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి రకరకాల ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, మౌనదీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సీఎం కేసీఆర్ గారు, మేము కోరుకునేది ఒకటి, పూజారి కరుణించా, దేవుడు కరుణించినా పూజారి వరమియలేదు అన్నట్టుగా సీఎం కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు చెప్తున్న టెక్నికల్ రీజన్స్ వల్ల అవి ముందుకు పోవడం లేదు. అధికారులు కనుక సానుకూలంగా ఆలోచించినట్లయితే ఈ సమస్య అసలు ఉత్పన్నమే కాదు, ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న అందరికి కూడా ఖచ్చితంగా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. మేము మా స్పౌస్ ఫోరం తరఫున కూడా కోరుకునేది ఏంటంటే, ఏ విధంగా అయితే 615 మంది స్కూల్ అసిస్టెంట్స్కి ఇచ్చారో అదేవిధంగా ఎస్జీటీలో క్యాడర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయండి, మిగిలిన స్కూల్ అసిస్టెంట్లు అందరికీ కూడా న్యాయం చేయండి అనే విషయాన్ని మేము కోరుకుంటున్నాం. ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పౌస్ గురించి సార్.
దీని తర్వాత విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఈ మధ్య మనం మార్చి 14 వరకు బదిలీలకు బ్రేక్ పడిందని విన్నాం దానికి ముఖ్య కారణం ఏంటంటే నాన్ స్పౌస్ యూనియన్ వాళ్ళు అసలు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి స్పౌస్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది 10 పాయింట్లు ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు కూడా వాళ్ళ విషయంలో ఆలోచించి ఇది మధ్యలో బ్రేక్ ఇవ్వడం జరిగింది బదిలీలకు మార్చి 14 వరకు బ్రేక్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ స్పౌస్ పాయింట్లు అనేవి ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి కావు ఈ స్పౌస్ పాయింట్లు కానీ యూనియన్ పాయింట్లు కానీ ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఇచ్చినవి కావు ఇవి 1998 అప్పుడే స్పౌజ్డ్ ప్రిఫరెన్షియల్ కేటగిరీతో కలిపి బదిలీలు చేసేవారు ఆ బదిలీలు చేసినప్పుడు మళ్ళీ 1998 తర్వాత మళ్ళీ అధికారులు దీని మీద సమీక్ష చేసి ప్రిఫరెన్షియల్ కేటగిరీ కాకుండా స్పౌజ్ని ప్రత్యేకంగా పెడదామని 2001లో స్పౌజ్ని ప్రత్యేకంగా పెట్టి బదిలీలు జరిపారు 2001 తర్వాత మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉద్యోగాలు ఉండడం వల్ల ఈ స్పౌజులకు ప్రత్యేకంగా బదిలీలు చేపట్టడం ఇబ్బంది అవుతుందని వారికి 10 పాయింట్లను కేటాయించి దాన్ని స్పౌజ్ బదిలీలు జరుపుతారు అప్పటి నుంచి 10 పాయింట్లను ప్రతి స్పౌజ్ ఉపాధ్యాయుడు వారికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకుంటుడు తన సర్వీస్ మొత్తంలో కేవలం 1-2 నుంచి 3 సార్లు మాత్రమే ఈ స్పౌస్ పాయింట్లు ఉపయోగపడతాయి ఆ స్పౌస్ పాయింట్లు ఉపయోగించి